హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, మోటరోలా ఈ మంత్ 17th మనకి ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 20 అట్లాగే మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ అని రెండు మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఇంకా మోటరోలా ఎడ్జ్ ఫ్యూజన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 21,499 రూపాయలు అయితే ప్రైస్ పెట్టడం జరిగింది. అండ్ మోటరోలా ఎడ్జ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 29,999 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారనమాట. సో ఈ ప్రైసింగ్ కి ఈ మొబైల్స్ ని తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. సో ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది మనకి 90 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ ఉండడం జరుగుతుంది. కానీ ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే మాత్రం మనకి 10 బిట్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనం జనరల్ గా మనకి ఈ బడ్జెట్ లో అన్ని కూడా మనకి 8 బిట్ డిస్ప్లేస్ మాత్రమే ఉంటాయి. సో మీకు MI 11 లైట్ లోను అట్లాగే మనకి పోకో F3 GT లో మాత్రమే మనకి 10 బిట్ డిస్ప్లేస్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి మోటరోలా ఎడ్జ్ ఫ్యూజన్ లో మనకి 10 బిట్ డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకా అలాగే డిస్ప్లే అనేది మనకి HDR 10+ కి సపోర్ట్ చేస్తుంది, DCA-P3 కలర్ గ్యామట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి మీడియాటెక్ డెమన్సిటీ 800U ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి 5G ప్రాసెసర్ అనమాట. అట్లాగే ఈ మొబైల్ అనేది మనకి 5G కి సపోర్ట్ చేస్తుంది. అడిషనల్ గా దీంట్లో మనకి 13 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇప్పటి వరకు వచ్చిన 5G మొబైల్స్ అన్ని కూడా మనకి 5-6 బ్యాండ్స్ మించి మనకి ఎక్కువ బ్యాండ్స్ ఏ మొబైల్ లోను ప్రొవైడ్ చేయలేదు. ఫస్ట్ టైం మనకి మోటరోలా మోటో G40 ఫ్యూజన్ లో మనకి 13 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు మోటరోలా నుంచి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 108 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 32 MP కెమెరాతో వస్తుంది. రేర్ కెమెరా యూస్ చేసి మీరు అప్ టు 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ఫింగర్ ప్రింట్ వచ్చేటప్పటికి మనకి సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అడిషనల్ గా ఇది మనకి IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే మీకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి డ్యూయల్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, NFC ఉంటుంది. మోటరోలా నుంచి మోటరోలా థింక్ షీల్డ్ సెక్యూరిటీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ లేన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది మనకి కంప్లీట్ గా స్టాక్ ఆండ్రాయిడ్ యూఐ అయితే వస్తుంది. సో మీకు ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, అట్లాగే మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ మోటరోలా మొబైల్స్ లో అయితే చూడడానికి ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఇది మనకి 2 కలర్స్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ 6+128 GB స్టోరేజ్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 21,499 రూపాయలు అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 8+128 GB స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక 22,999 రూపాయలు అయితే పెట్టారు. ఈ మంత్ 27th నుంచి మీకు ఫ్లిప్కార్ట్ లో అయితే ఈ మొబైల్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా ఈ ప్రైసింగ్ వీళ్ళు పెట్టిన 21,499 రూపాయల ప్రైసింగ్ కి మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ని మనం తీసుకోవచ్చా అనుకుంటే కనుక డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో ప్రొవైడ్ చేసిన డిస్ప్లే అనేది మనకి 10 బిట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో చాలా మంది రియల్మీ X7 కి అయితే వెళ్తున్నారు, 5G మనకి అమ్లెట్ డిస్ప్లే తో వస్తుంది మనకి 20,000 రూపీస్ బడ్జెట్ లో. ఇందులో మనకి 13 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మీడియాటెక్ డెమన్సిటీ 800U కాకుండా ఇంకొంచెం లేటెస్ట్ ప్రాసెసర్ తో ఈ మొబైల్ ని తీసుకొస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. బట్ ప్రైస్ మాత్రం 21,500 రూపీస్ పెట్టారు. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఎటువంటి డిస్కౌంట్స్ అయితే మనకి అనౌన్స్ చేయలేదు. సేల్స్ కి మనకి ఏదో ఒక డిస్కౌంట్ అయితే కార్డ్ డిస్కౌంట్స్ మనకి అనౌన్స్ చేసినా గానీ అట్లీస్ట్ ఒక 1500 రూపీస్ మనకి కార్డ్ డిస్కౌంట్ వచ్చినా గానీ మీకు 20,000 రూపీస్ లో ఈ మొబైల్ అనేది వస్తుంది. సో అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ లో ఈ మొబైల్ అనేది కిల్లర్ స్పెక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికి మనకి మోటరోలా ఎడ్జ్ 20, ఇది కూడా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో చూసుకుంటే కనుక దీంట్లో కూడా మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. బట్ మీకు ఈ డిస్ప్లే అనేది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే కూడా మనకి 10 బిట్ డిస్ప్లేనే యూజ్ చేశారు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు మోటరోలా నుంచి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి స్నాప్డ్రాగన్ 778G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా మనకి 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మొబైల్ లో మనకి 11 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ప్రాసెసర్ అనేది మనకి మిడ్ రేంజ్ మొబైల్స్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పొచ్చు. 102 స్కోర్స్ కూడా మనకి 5,41,000 వరకు మనకి ఈ ప్రాసెసర్ అనేది స్కోర్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో హైలైట్ వచ్చేటప్పటికి ఈ మొబైల్ అనేది చాలా అంటే చాలా స్లిమ్ గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ మొబైల్ థిక్నెస్ వచ్చేటప్పటికి ఓన్లీ జస్ట్ 6.9 mm అయితే ఉంటుంది. ఈ మొబైల్ వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ ఓన్లీ మనకి 163 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అనమాట. సో చాలా లైట్ వెయిట్ అంటే చాలా స్లిమ్ గా అయితే ఈ మొబైల్ అనేది ఉంటుంది. ఇది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ లో. సో జనరల్ గా మోటరోలా మొబైల్స్ అన్ని కూడా మనకి కొంచెం వెయిట్ అయితే ఉంటాయి అనమాట. బట్ ఈ మొబైల్ మాత్రం అట్లా కాదు, చాలా స్లిమ్ గా చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. సో మీరు ఎవరైనా మోటో నుంచి లైట్ వెయిట్ మొబైల్ కావాలని చూస్తుంటే కనుక ఈ మొబైల్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి రేర్ 108 మెగాపిక్సెల్ కెమెరా
ఉంటుంది. అట్లాగే మనకి 8 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్ గా ఈ బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ అన్ని కూడా మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఇయర్ అనమాట. బట్ ఈ మొబైల్ లో మనకి 8 MP టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేశారు. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే ఇది మనకి 3x ఆప్టికల్ జూమ్ కి, 30x వరకు మీకు డిజిటల్ జూమ్ కి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా అలాగే దీంట్లో మనకి 16 MP వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రంట్ చూసుకుంటే కనుక ఫ్రంట్ మనకి 32 MP కెమెరాతో వస్తుంది. దీంట్లో కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ర్యామ్ వచ్చేటప్పటికి ఎల్పిడిఆర్ 4x ర్యామ్ యూస్ చేశారు. స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి EOS 3.1 స్టోరేజ్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఈ మొబైల్ లో మనకి 3.5 mm ఆడియో జాక్ ఉండదు. అట్లాగే మీకు SD కార్డ్ స్లాట్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయలేదు అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి NFC ఉంటుంది, డ్యూయల్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అలాగే అడిషనల్ గా ఇది మనకి IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఇది మనకి 2 కలర్స్ అయితే మనకి లాంచ్ చేశారనమాట. ఒకటి ఫ్రాస్టెడ్ పెరల్ అని, ఇంకొకటి వచ్చేటప్పటికి ఫ్రాస్టెడ్ ఎమరాల్డ్ అని. అండ్ ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక ఇది మనకి 8+128 GB స్టోరేజ్ మనకి 29,999 రూపీస్ అయితే పెట్టారు. సో ఈ మంత్ 24th నుంచి మీకు ఫ్లిప్కార్ట్ లో అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంక ఈ ప్రైసింగ్ ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చా అని నన్ను అడిగితే కనుక ఒక 3-4000 రూపీస్ ప్రైస్ అయితే ఎక్కువైందని నేనైతే చెప్తాను. 26-27,000 రూపీస్ వరకు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అనేది అక్సెప్టబుల్. బట్ 30,000 రూపీస్ స్నాప్డ్రాగన్ 778 కంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. ఏదైతే మోటరోలా H20 ఫ్యూజన్ లాంచ్ చేశారో అది మంచి ప్రైసింగ్ లో లాంచ్ చేశారు. బట్ H20 వచ్చేటప్పటికి మనకి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఎటువంటి ఆఫర్స్ అయితే అనౌన్స్ చేయలేదు. మనకి సేల్ కి తీసుకొచ్చినప్పుడు ఏదైనా కార్డ్ ఆఫర్ సప్లై చేసి ఒక 2-3,000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తే కనుక సో డెఫినెట్ గా మోటరోలా H20 కూడా తీసుకోవచ్చు. మంచి స్మార్ట్ ఫోన్, దీంట్లో కూడా మనకి మంచి హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. దీంట్లో మనకి 10-bit డిస్ప్లే యూస్ చేశారు. అట్లాగే రిఫ్రెష్ రేట్ అనేది మనకి 144 Hz తో వస్తుంది. అట్లాగే మనకి టెలిఫోటో లెన్స్ యూస్ చేశారు. మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో మీరు ఎవరైనా మోటో నుంచి లైట్ వెయిట్ మొబైల్ కావాలని చూస్తుంటే కనుక ఈ మొబైల్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇది మోటరోలా H20 అండ్ మోటరోలా H20 ఫ్యూజన్ గురించి అయితే వీడియో. సో ఈ మొబైల్స్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో రాయండి, డెఫినెట్ గా నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.